హలో ఫ్రెండ్స్, నేను శివతేజ. ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్లో ప్రియంబుల్ ప్రవేశిక గురించి మాట్లాడుకున్నాం, కానీ అది పార్ట్1. సో అందులో మనం నాలుగింటి గురించి మాట్లాడుకున్నాం. వేటి గురించి మాట్లాడుకున్నాం? సోవరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. సోవరిన్ అంటే సార్వభౌమ, సోషలిస్ట్ సామ్యవాద, సెక్యులర్ లౌకిక, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం. ఈ నాలుగు గురించి మాట్లాడుకున్నాం. అలాగే మనం నెక్స్ట్ వేటి గురించి మాట్లాడదాం అనుకున్నాము, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఇంటిగ్రిటీ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. జస్టిస్ అంటే న్యాయం, లిబర్టీ స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వం, ఇంటిగ్రిటీ సమగ్రత. వీటి గురించి ఈరోజు మన టాపిక్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, ఈ వీడియో మీరు చూసే ముందు, మీరు ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు పాలిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. సడన్గా ఈ వీడియో చూస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో ముందు వీడియోస్ కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది పాలిటీ పైన. సో ఆ ముందు వీడియోస్ కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నా రిఫరెన్స్ బుక్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. సో ఈ బుక్లో ఉన్న అన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను తీసుకొని, నేను అది నోట్స్ లాగా రాసుకొని మీకు వీడియో రూపంలో నేను పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ జస్టిస్. జస్టిస్ అంటే ఏం చెప్పుకున్నాం? న్యాయం. ఓకేనా ఫ్రెండ్స్? జస్టిస్ అంటే న్యాయం. సో ద టర్మ్ జస్టిస్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టూ 3 డిఫరెంట్ ఫార్మ్స్. ఏంటేంటివి? సోషల్, ఎకనామిక్, పొలిటికల్. ఈ 3 జస్టిస్, న్యాయం అనేది సోషల్ రూపంలో ఉంటుంది, ఎకనామిక్ రూపంలో ఉంటుంది, పొలిటికల్ రూపంలో మనకి న్యాయం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు సోషల్ రూపంలో ఎలా జరుగుతుంది, ఎకనామిక్ రూపంలో ఎలా జరుగుతుంది, పొలిటికల్ రూపంలో ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సోషల్ జస్టిస్ డినోట్స్ ద ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ సిటిజన్స్ వితౌట్ ఎనీ సోషల్ డిస్టింక్షన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, కలర్, రేస్, రీజియన్ అండ్ సెక్స్ అండ్ సో ఆన్. ఇట్ ఆల్సో టేక్స్ కేర్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కండిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఉమెన్. ఏం చెప్తున్నాడు? సోషల్ జస్టిస్ అనేది, ఆ జస్టిస్, సోషల్ న్యాయం అనేది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో సోషల్గా అంటే క్యాస్ట్ పరంగా కానీ, కలర్ పరంగా కానీ, రేస్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, సెక్స్ పరంగా కానీ సోషల్ జస్టిస్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సోషల్ జస్టిస్ ఏమైనా క్యాస్ట్ చూడకూడదు, కలర్ చూడకూడదు, రిలీజియన్ చూడకూడదు, సెక్స్ చూడకూడదు, అంటే మేలా ఫీమేల్ అనేది చూడకూడదు, అందరూ ఒకటే, అందరికీ అదే జస్టిస్ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి కంపల్సరీ శిక్ష అనేది పడాలి, అలాగే తప్పు చేయని వాళ్ళకి, నిర్దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి తగిన న్యాయం జరగాలి అనేది చూసుకుంటుంది. సిమిలర్గా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇంకా ఉమెన్కి కూడా సపరేట్గా అడిషనల్ కేర్ తీసుకుంటారు. ఇప్పుడు SC ST వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అడిషనల్ కేర్ తీసుకుంటారు, వాళ్ళకి గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చేలాగా చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఉమెన్కి కూడా ఎక్కువ అవకాశాలు వచ్చేటట్టు చూస్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు తక్కువ వాళ్ళు వేసారు కదా, వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళని ఎక్కువ పైకి తీసుకురావడానికి, లేకపోతే ఇంకా పైకి, ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగా చదువుతారు కానీ వాళ్ళకి స్తోమత ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది, స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్గా ఫీజెస్ కట్టడం కానీ ఇలాంటి చేస్తూ ఉంటుంది. సో ఉమెన్కి కూడా అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో మన దేశంలో ఉమెన్కి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి, సో ఉమెన్ అన్నప్పుడు మనకి మన భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీళ్ళందరికీ అదే జస్టిస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎకనామిక్ చూడండి. ఎకనామిక్ జస్టిస్ డినోట్స్ నాన్ డిస్క్రిమినేషన్. People on the basis of economic factors. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నేను ఒక 25,000 సంపాదిస్తున్నాను అనుకోండి, 25K సంపాదిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నా ఫ్రెండ్ 15K సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడిని వేరు చేస్తామా? నా ఫ్రెండ్ తక్కువ సంపాదిస్తున్నాడని మనం వేరు చేయలేం కదా. వేరు చేయకూడదు, ఎందుకంటే వాడు మన ఫ్రెండ్. ఓకేనా? అందరికి ఒకటే జస్టిస్, కాకపోతే వాడు అక్కడ వాడు చేస్తున్న పనికి అంత వస్తుంది కానీ నేను చేస్తున్న పనికి ఇంత వస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్. సో అంతేకాని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద మనం ఒకరిని పోల్చొద్దు. వాళ్ళ ఆస్తి పైన కానీ వాళ్ళ జీతం పైన కానీ మనం పోల్చకూడదు, అది చాలా తప్పు. దానికి కూడా ఇది మనకి ఎకనామిక్ జస్టిస్ కింద వస్తుంది. ఓకేనా, శాలరీ బేసిస్ మీద కానీ వాళ్ళ ఆస్తి అంతస్తు వీటిని ఏమి చూడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, అవి మనకి మనం సృష్టించుకున్నవి. ఓకేనా ఫ్రెండ్స్, మనుషుల మధ్య ఇవన్నీ భేదాలు చూపకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి. పొలిటికల్ జస్టిస్ ఇంప్లైస్ దట్ ఆల్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్. అంటే అందరికీ ఈక్వల్ పొలిటికల్ రైట్స్ అనేవి ఉండాలి. ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ ద పొలిటికల్ ఆఫీసెస్. సో ప్రతి ఒక్కరికి మన పొలిటికల్ రైట్ అనేది ఉంటుంది ఓట్ హక్కు. ఓకేనా, అందరికీ ఈక్వల్గానే ఉంటుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అండ్ ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మనం మన ప్రతినిధులను ఎన్నుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత పవర్ ఉందో వాళ్ళని ఎన్నుకున్నందుకు మనకు కూడా అంతే పవర్ ఉంటుంది. మనం వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటుంది మనకి. వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ కాన్సెప్ట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ నుండి తీసుకున్నామంటే రష్యన్ రెవల్యూషన్ 1917 నుండి తీసుకున్నాం. 1917లో మనకి రష్యన్ రెవల్యూషన్ అనేది జరిగింది. సో అక్కడ రష్యన్ రెవల్యూషన్లో ఉన్న కాన్సెప్ట్ జస్టిస్ అని, అందరికీ న్యాయం జరగాలనే కాన్సెప్ట్ అక్కడ ఆ రెవల్యూషన్లో జరిగింది. సో అక్కడ నుండి ఆ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చి మన రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిబర్టీ. లిబర్టీ అంటే ఏం చెప్పుకున్నాం? స్వేచ్ఛ. లిబర్టీ అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ. ఓకేనా ఫ్రెండ్స్, లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఓకే, ద ప్రియంబుల్ సెక్యూర్స్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా లిబర్టీ ఆఫ్ థాట్ ఫ్రీడమ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి మనకి లిబర్టీ స్వేచ్ఛ అనేది ఇచ్చారు. ఏమేమి స్వేచ్ఛలు అవి? మనం ఏదన్నా ఆలోచించవచ్చు, అలాగే మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, మన నచ్చిన దేవుణ్ణి మనం ప్రార్థించవచ్చు, అలాగే అందరిపైన నమ్మకం అనేది పెంచుకోవచ్చు, ఎవరినైనా మనం నమ్మొచ్చు అనేది మనకు చెప్తుంది లిబర్టీ. ఓకేనా, అంత ఫ్రీడమ్ మనకి ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, గవర్నమెంట్ అనేది మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది. కానీ హౌఎవర్ లిబర్టీ డస్ నాట్ మీన్ లైసెన్స్. అదొక అంతేకాని అదొక లైసెన్స్ లాగా తీసుకొని మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లో మనం ఇష్టం ఉన్నంత మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాని గవర్నమెంట్ రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు? ఇప్పుడు మనకి ఒక లోక్సభ ప్రతినిధుల్ని ఎన్నుకునే హక్కు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, హక్కు ఉంది, వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంది. అంతేకాని వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి వాళ్ళని చంపలేం కదా. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళని చంపడం న్యాయమా? న్యాయం కాదు. అంతేకాని వాళ్ళని ప్రశ్నించడం మన హక్కు, ఓకేనా ఫ్రెండ్స్. సో అలా, సో మనకి అక్కడ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే మనం చేయాలి, మన ఫ్రీడమ్ అనేది పనికొస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన థాట్స్ అనేవి పనికొస్తాయి. అంతకు మించి మనం వెళ్ళకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఈ లిబర్టీ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుండి తీసుకున్నాం? ఈ లిబర్టీ అనే కాన్సెప్ట్ ఫ్రెంచ్ రివల్యూషన్ ఎప్పుడైంది? ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది 1789 నుండి 1799 మధ్యలో ఫ్రెంచ్ రివల్యూషన్ అయింది. ఓకేనా, 10 సంవత్సరాలు ఫ్రెంచ్ రివల్యూషన్ అయింది. సో ఆ ఫ్రెంచ్ రివల్యూషన్లో నుండి తీసుకున్న కాన్సెప్టే లిబర్టీ, స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఓకేనా ఫ్రెండ్స్, సమానత్వం. సో ఈక్వాలిటీ, ఓకేనా ఫ్రెండ్స్, మన రాజ్యాంగంలో ఈక్వాలిటీ అనేది ఇక్కడ రాసి మరీ ఉంది. కానీ మనం ఈక్వాలిటీ నిజ జీవితంలో ఫాలో అవుతున్నామా, అందరినీ సమానంగా చూస్తున్నామా అనేది మనకే తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని? క్యాస్ట్, రిలీజియన్, సెక్స్ ఎక్సెట్రా. ఓకేనా ఫ్రెండ్స్, క్యాస్ట్ పరంగా అందరూ ఒక్కటే, రిలీజియన్ పరంగా చూడకూడదు, సెక్స్ పరంగా వీళ్ళని విడదీయకూడదు. ఓకేనా, ఇప్పుడు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు సపరేటు, అమ్మాయిలు సపరేట్ అని చూడకూడదు. అందరూ ఒకటే, అందరికి దేవుడు మనకి అందరికీ ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తాడు. ఇప్పుడు అబ్బాయిలకు ఉన్న స్పెషాలిటీ అబ్బాయిలదే, అమ్మాయిలకు ఉన్న స్పెషాలిటీ అమ్మాయిలదే, అందరూ ఈక్వలే. ఓకేనా ఫ్రెండ్స్, రిలీజియన్, మన రిలీజియన్, హిందూ రిలీజియన్ ఎంత గొప్పదో ముస్లిం రిలీజియన్ కూడా అంతే గొప్పది, అలాగే క్రిస్టియన్ రిలీజియన్ కూడా అంతే గొప్పది. వాళ్ళకి వాళ్ళదే గొప్ప. అలాంటప్పుడు అందరం ఈక్వల్గా ఉండడం నేర్చుకోవాలి. అలాగే క్యాస్ట్ సిస్టమ్ మీద
ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఓసీ, నా ఫ్రెండ్ బీసీ ఉన్నాడు అనుకోండి. సో నా ఫ్రెండ్ బీసీ, వాడు బీసీ కదా అని చెప్పి నేను ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండను కదా. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్. వాడు ఈక్వలే, వాడు మనిషే నేను మనిషే అని చూడాలి. కానీ ఇప్పుడు నిజంగా కొన్ని ఏరియాస్లో మనకి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది, రిలీజియన్ సిస్టమ్ అనేది ఓవర్గా పెరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్యాస్ట్ వాడే, ఈ క్యాస్ట్ వాడే, ఈ క్యాస్ట్ వాడే ఈ పని చేయాలి, ఈ క్యాస్ట్ వాడే ఈ పని చేయాలి అన్నట్టు పెరిగిపోతుంది. అవి అన్ని చేయకుండా అందరూ ఈక్వల్గానే మనం చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్ 39లో మనకి ఏం మెన్షన్ చేస్తుంది, ఆర్టికల్ 39లో మనకి ఇంకోటి మెన్షన్ చేస్తుంది, మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ ద లైవ్లీహుడ్ అండ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. చూసారా ఫ్రెండ్స్, క్లియర్గా మన రాజ్యాంగంలోనే మెన్షన్ చేస్తుంది అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ ఒకటే ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఎలా బతుకుతున్నామో, మెన్ ఎలా బతుకుతున్నారో, ఉమెన్ కూడా అలాగే బతకడానికి హక్కు ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, నాకు నేను చేసే పనికి 25K వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే పని ఇంకో అమ్మాయి కూడా చేస్తుంది, తనకి కూడా 25Kనే ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈక్వల్గా నేను ఎంత పని చేస్తున్నానో తను అదే పని చేస్తుంది, నేనెంత ఎన్ని గంటలు పని చేస్తున్నానో తను అన్ని గంటలే పని చేస్తుంది. అలాంటప్పుడు నాకెంత జీతం ఇస్తున్నారో తనకి అంతే జీతం ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఏమనుకున్నాం, సమగ్రత. అంతే కదా ఫ్రెండ్స్, సమగ్రత. సో ఫ్రాటర్నిటీ మీన్స్ సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్, సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. ఓకేనా ఫ్రెండ్స్. సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు మనకి ఇప్పుడు నిన్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అందరికి ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు నాకు బ్రదర్స్. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకు నాకు బ్రదర్స్. ఓకేనా ఫ్రెండ్స్. అందరు మనకి బ్రదర్స్, మనందరూ మనకి బ్రదర్సే అవుతారు. వేరు చేయకూడదు, క్యాస్ట్ పరంగా వాళ్ళని వేరు చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఆర్టికల్ 51A ప్రకారం, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారం, ఇట్ షుడ్ బి ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క భారత పౌరుడి యొక్క డ్యూటీ ఏంటది, టు ప్రమోట్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్, అందరం ఒకటే అని చాటి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్. రిలీజియస్ బేసిస్ మీద డివైడ్ చేయకూడదు, ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాడు అని డివైడ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. నేను తెలుగు వాడిని, వాడు హిందీ వాడు అని వేరు చేయకూడదు. అందరం ఒకటే, అందరం ఒకటే అని చెప్పేదే ఈ బ్రదర్హుడ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి మనకి రాజ్యాంగంలో ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం, ఫస్ట్ సోవరిన్. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం, పార్ట్1లో సోవరిన్, సోవరిన్ గురించి మాట్లాడుకున్నాం, సోవరిన్, సోవరిన్ గురించి మాట్లాడుకున్నాం, సార్వభౌమ. తర్వాత సోషలిస్ట్, సామ్యవాద, సెక్యులర్, లౌకిక, డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం. నెక్స్ట్ నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, జస్టిస్, న్యాయం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రాటర్నిటీ, ఫ్రాటర్నిటీ సమగ్రత. సో ఇవన్నీ మనకి ప్రియంబుల్లో సింపుల్గా, అంటే మన రాజ్యాంగం అంటే ఏంటో సింపుల్గా ఈ ప్రియంబుల్లో రాయడం జరిగింది. అంటే ఒక సమ్మరీ, సారాంశం లాగా రాయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మన ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఈ 8 వర్డ్స్ అనేవి మన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ప్రియంబుల్లో. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలామంది ఉన్నారు, వాళ్ళు పాలిటీ బుక్, ఎందుకంటే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అనేది మార్కెట్లో చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. దాన్ని కొనుక్కొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ వాళ్ళకి సాధించాలనే పట్టుదల ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నేను రాస్తున్న ప్రతి పాయింట్ నేను లక్ష్మీకాంత్ బుక్లో నుండి తీసుకొని రాయడం జరుగుతుంది. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ పాలిటీ పైన ఒక వీడియో అనేది పెట్టడం కంపల్సరీగా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.